మణిద్వీప వర్ణన చేసుకోబోతున్నాం, పారాయణ చేసుకోబోతున్నాం. శ్రీ శంకరం గురువు గారు చెప్పినట్టు బ్రహ్మాండ పురాణంలో చాలా వివరంగా మణిద్వీప వర్ణన చెప్పబడింది. మనం అంత దూరంలో అంతగా వెళ్ళగలిగినటువంటి స్థితి ఉన్నా లేకపోయినా కూర్చున్న చోట నుంచి కాలు కదపకుండానే ఎక్కువ ప్రయత్నం చేయకుండానే మణిద్వీపంలో ఉన్నటువంటి అమ్మని చూసేటటువంటి మార్గాన్ని ఇప్పుడే మనకి చెప్పారు సాక్షాత్తు కైలాస శంకర్లు. భూమి మీద కాలడి శంకర్లుగా అవతరించినటువంటి జగద్గురు శంకర్లు, ఆదిశంకర భగవత్పాదులు. మనం ఇక్కడి నుండి కాలు కదపకుండా అమ్మవారు ఉన్నటువంటి స్థానానికి ఎలా వెళ్ళాలో చెప్పారండి. మనం ఇందాక ఆ శ్లోకాన్ని ఇప్పటికే పారాయణ చేసుకుందాం, ఒక్కసారి దాన్ని విందాం ఎలా వెళ్ళాలో చెప్పారు. మరి ఇందులో అమ్మవారు ఉండేటటువంటి చిరునామా ఉంది, అడ్రస్ ఉంది, కానీ అడ్రస్ ఉంటే వెళ్ళడానికి పాస్పోర్ట్ కావాలి, వీసా కావాలి, టికెట్ కొనుక్కోవాలి, లగేజ్ సర్దుకోవాలి. మరి ఏం చెయ్యాలి? ఇవి చేయడానికి కావలసిన మార్గం ఇందులో చెప్పారండి. సుధా సింధోర్ మధ్యే సురబిట పివాటి పరివృతే మణిద్వీపే నీపోపవనవతి చింతామణి గృహే శివాకారే మంచే పరమశివ పర్యంక నిలయాం భజంతి త్వాం ధన్యాః కతిచన చిదానందలహరి. చిదానందలహరి అని మొదటి 41 శ్లోకాలకి పేరు ఉండడానికి కారణం ఈ శ్లోకం. ఆవిడ ఎక్కడుంటుంది అంటే సుధాసింధోర్ మధ్యే అమృత సముద్ర మధ్యలో ఉంది. సురవిట పివాటి పరివృతే ఆ సుధా సింధు మధ్యలో ఉన్నటువంటి దానికి కల్పవృక్షాల యొక్క కోరడి ఉంది. దాని తర్వాత లోపలికి వెళ్ళాలి అంటే ఆ కోరడిలోంచి లోపలికి చూస్తే కనపడేది ఏమిటి? మణిద్వీపం. మణి అంటే స్వయం ప్రకాశకమై పారదర్శకమై ఉండేటటువంటిది. అంటే దాని దగ్గర ఏ వెలుగు అక్కర్లా అదే వెలుగును ప్రసరింపచేస్తుంది, లోపల ఏమున్నదో దాన్ని స్పష్టంగా మనకి చూపిస్తుంది. అక్కడ నీపోపవనవతి, నీపములతో ఉన్న ఉద్యానవనం అంటే కడిమి చెట్ల తోపు. తోపు అంటే ఒకే రకం చెట్లు ఉంటాయి, రెండో రకాలు ఉండవు. ఆ కడిమి చెట్ల తోపులో చింతామణులతో చేసినటువంటి ఒక ఇల్లుంది, అందులో శివాకారమైనటువంటి మంచ అంటే మంచం ఉంది. ఆ మంచం మీద పరమశివుడు తనకి పక్కగా ఉన్నటువంటిది. అక్కడ ఉన్నటువంటి ఆ చిదానందలహరి ఆనంద స్వరూపమైనటువంటి ప్రవాహం ఎవరో భజంతి, కొద్దిమంది ధన్యులు మాత్రమే సేవించుకుంటారు. చిరునామా ఇచ్చేశారు కదండి, ఇంకా వెళ్ళాలి. వెళ్ళాలంటే సరిపోతుందా? అడ్రస్ తెలిస్తే సరిపోదు కదా. దానికి వెళ్ళడానికి కొన్ని మార్గాలు ఉన్నాయి. ఏమిటి అంటే అక్కడ ఉన్నటువంటిది ఏమిటంటే సుధా సింధువు అమృత సముద్రం. అమృత సముద్రాన్ని చూడంగానే ఎవ్వరికన్నా మనసులో ఏమనిపిస్తుంది? ఒక్క చుక్క నాలికి రాచుకుందాం, శాశ్వతంగా పడుందాం కదా అనిపిస్తుంది. అయిపోయింది మన సాధన అంతా, ఆ ఒక్క చుక్క అమృతంతా అయిపోయింది అమ్మవారి దాకా వెళ్ళడం గోవింద. అందువల్ల అది దాటాలి అంటే కలకాలం బతికుండాలి అనేటటువంటి రాక్షసులకుండే కోరిక వదిలిపెట్టుకున్న వాళ్ళు మాత్రమే ముందుకెళ్ళగలరు. సహజంగా వృద్ధాప్యం వస్తే, వృద్ధాప్యం వచ్చింది అని గ్రేస్ఫుల్గా గ్రే అయ్యేటటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎవరైతే వృద్ధాప్యాన్ని ఆహ్వానించి ఇదంతా తరువాత తరాలకు ఇచ్చేయాలి అనేటటువంటి త్యాగబుద్ధి ఉందో వాళ్ళు ఆ సుధా సముద్రాన్ని దాటుతారు. లేకపోతే అక్కడే పడుంటారు. ఆ సుధా సముద్రం మధ్యంలో కల్పవృక్షాలున్నాయి. కల్పవృక్షాలంటే ఏమిటి? కోరిన కోరికలన్నీ తీర్చేవి. అమ్మయ్యా నాకు భవనం కావాలి అని అనుకున్నామనుకోండి, మంచి భవనం వస్తుంది. మన సాధనంతా అక్కడ ఖర్చు అయిపోయింది, ముందుకెళ్ళడానికి టికెట్కు డబ్బులు అయిపోయింది.
కనుక కోరికలని జయించిన తర్వాత మాత్రమే ఈ కల్పవృక్షాలను దాటి పెడతాం. అది దాటాక ఉండేటటువంటిది ఏమిటి? ఇక్కడే అమ్మో చెప్పేశారు ఆది శంకర్లు, మనం కోరికలు దాటితే తప్ప చింతామణి గృహానికి వెళ్ళలేము, అమ్మవారి దగ్గరికి, మణిద్వీపానికి అని జాగ్రత్తగా కోరికలను ఎప్పుడైతే అదుపులో పెట్టుకుని, అదుపులో పెట్టుకోకూడదండి, కోరికలు లేకుండా చేయాలి, ఉంటే తీర్చేసుకోవాలి. తీర్చేసుకునేందుకు కూడా మార్గాలు చెప్పారు, ధర్మబద్ధంగా తీర్చుకునే మార్గాలు చెప్పారు, అధర్మంగా కాక సాధనలో. అవి తీర్చుకున్నాక పెడితే అక్కడ మణిద్వీపం ఉంది. అంటే అంతా పారదర్శకంగా కనపడుతోంది, మనలో ఉన్నవి కూడా కనపడిపోతాయి. జాగ్రత్త, మరి ఎంతవరకు మనం ఒకళ్ళతో ఒకళ్ళు ఎందుకు హాయిగా మాట్లాడుకుంటున్నామంటే, నా మనసులో ఏముందో మీకు, మీ మనసులో ఏముందో నాకు తెలియదు కనుక మాట్లాడుకుంటున్నాం. పొరపాటున తెలిసిపోయింది అనుకోండి, ఒకళ్ళ మొహాలు ఒకళ్ళు చూసుకోలేము. మరి అక్కడికి వెళ్ళేప్పటికి పారదర్శకంగా ఉందంటే ముందుకు వెళ్ళడానికి తగినటువంటి స్థితితో ఎటువంటి మాలిన్యాలు కోరికలు మనసులో లేకుండా వెళ్ళాలి. తీరా అక్కడికి వెళ్ళిన తర్వాత ఏముంది, కడిమి చెట్ల వనం ఉంది. కడిమి చెట్లు పైలోకాలలో నుండి దేవతల యొక్క అనుగ్రహాన్ని భూలోకానికి తీసుకురావడానికి మాధ్యమంగా ఉంటాయండి, ఒక మిడిల్ మ్యాన్లా ఉంటాయి. అందుకే వర్ష ఋతువులోనే పూస్తాయి కడిమి పూలు. ఉన్నాయి కదా ఇక్కడ, వాళ్ళ కడిమి పూలు తెచ్చారు, అవి ఇంకా వివరించాలి బాగా. అటువంటివి భగవద్ అనుగ్రహాన్ని కిందకి అటువంటి కడిమి చెట్ల తోపు ఇంకో చెట్లుండి అవి మాత్రమే ఉంటాయి. అక్కడికి వెళితే ఆహా భగవద్ అనుగ్రహం లభించింది అనుకుంటే ఇంకేముందండి, నేనేదో తినాలనుకున్నాను, ఎవరో నా చేతిలో తెచ్చిపెట్టారు, నాకు సాధన ఫలించింది అనుకున్న వాళ్ళు ముందుకెళ్ళలేరు. ఇలాంటివన్నీ అడ్డంకులు, అనుగ్రహ రూపంలో కనపడేటటువంటి అడ్డంకులు. అది దాటి వెళ్ళిన తర్వాత చింతామణి గృహం ఉంది. చింతామణులతో కట్టినటువంటి గృహం. చింతామణులు అంటే కోరిన కోరిక. పైకి కోరుకోకపోయినా అంతరాంతరాలలో ఏడు పొరల అట్టడుగున ఉన్న కోరిక ఏదైతే ఉంటే దాన్ని చింత అంటారు. ఆ చింతని తీర్చేటటువంటివి మణులు. అంచేత అక్కడ కూడా ఏడు పొరలలో మనస్సుల్లో ఎటువంటి కోరిక లేకుండా ఉంటేనే ఆ ముందుకెళ్ళడం జరుగుతుంది, లేకపోతే ఆ కోరిక తీరిపోతుంది, అక్కడ ఉండిపోతాం. అది దాటాక శుభప్రదమైనటువంటి ఆకారంలో ఉన్న మంచం ఉంది. అమ్మవారి యొక్క మంచానికి నాలుగు కోళ్ళు ఉంటాయి. బ్రహ్మ విష్ణు ఈశ్వర సదా ఈశానులు అన్నవాళ్ళు. వీళ్ళు నలుగురు కోళ్ళుగా ఉంటే పైన పక్కలాగా బల్ల ఉండాలి కదా, నాలుగు కోళ్ళు ఉంటే సరిపోయిందా, మధ్యలో కూర్చోవడానికి ఆధారంగా ఒక బల్ల ఉండాలి. ఆ బల్లగా ఉండి దాని మీద అమ్మవారికి నిప్పి పెడుతుందని చెప్పి పరుపులాగా మారిపోయాటండి శివుడు. తన భార్యకి పరుపులాగా మారితే పరమశివ పర్యంక నిలయా, పరమశివుడు అనేటటువంటి పర్యంకం ఉందే పరుపు, దాని మీద స్థిరంగా ఉన్నటువంటి చిదానందలహరి. చాలా చిత్ అంటే జ్ఞానము, జ్ఞానము ఆనందము కలిసినటువంటి ప్రవాహ స్వరూపమైనటువంటి అమ్మవారిని కొద్దిమంది మాత్రమే చూడగలరు, ధన్యులు మాత్రమే దర్శించుకోగలరు. ఏం కొద్దిమంది ధన్యులే అందుకుంటాం? ఇందాక చెప్పాం కదా, అమృతం దగ్గర, కల్పవృక్షాల దగ్గర, చింతామణుల దగ్గర, కడిమి చెట్ల దగ్గర, అన్ని చోట్ల ఆగిపోతాం కదా. మరి ఎట్లా కుదురుతుంది? బయట నుంచి వెడితే అంతేనండి, లోపలికి వెళ్ళి చూద్దాం. లోపలికి ఎలా వెళ్ళాలి అంటే, సుధాసింధువు అంటే భ్రూమధ్యం, ఆజ్ఞాచక్రం, అమ్మవారి పాదపీఠం. సాధకులు ఎవరైనా సాధన చేస్తే ఎంత దాకా వెళ్ళగలరంటే ఆజ్ఞాచక్రం దాకానే వెళ్ళగలరు, అక్కడ అమ్మవారి పాదాలు ఉంటాయి. ఓ పసిబిడ్డ తల్లిని ఎత్తుకోమని ఎక్కడ దాకా వెళ్ళగలడు? పాక్కుంటూ పాదాల దాకా పెడతాడు. తర్వాత ఏం కావాలి? అమ్మే ఎత్తుకోవాలి, అక్కడ దాకా వెళ్ళగలం మనం అంతే. ఆ తర్వాత అనుగ్రహం, సాధన ఆజ్ఞాచక్రం వరకే. మీరు ఎన్ని గ్రంథాలు చదివి చూడండి, సాధన ఆజ్ఞాచక్రంతో ఆగిపోతుంది. ఆ తర్వాత కావాల్సింది అనుగ్రహం మాత్రమే. అటువంటి అనుగ్రహం లభించాలంటే సుధాసింధువు ఇక్కడ ఉందండి, అమ్మవారి పాదాలు ఉంటాయి. చాలా జాగ్రత్తగా మనం అక్కడికి గనక చూసినట్టయితే, కళ్ళు మూసుకోండి, భూమధ్యం దగ్గర దృష్టి కేంద్రీకరించండి అంటూ చెప్తారు, కేంద్రీకరించొద్దు, లయం చేయండి. లయం చేసినట్టయితే అక్కడి నుంచి మనకి ఈ కోరికలు మొదలైనటువంటివన్నీ కూడా కల్పన అన్నది లేకుండా పోతుంది. అంటే మన మనసులో ఒక కల్పన ఉన్నట్టయితే నాకు ఇది కావాలి అంటే మన సంకల్పాల కల్పాలు అవుతాయి గనక సంకల్పరాహిత్యం కలగాలంటే ఇక్కడే మనం ఏదైనా మర్చిపోతే ఎక్కడ ఆలోచిస్తామండి అంటాం, అంటే తూర్పుకు తిరగమంటారు. ఇదే కదా మన శరీరంలో
దేశంలో మనకున్న తూర్పు అంటే ఆజ్ఞాచక్రం వైపుకు చూడండి అని. అక్కడికి వెళ్ళిన తర్వాత మణిద్వీపం ఉంటే అంటే స్వచ్ఛంగా ఎటువంటి మాలిన్యాలు లేక పారదర్శకంగా స్వయం ప్రకాశకంగా ఉంటే అక్కడ చింతామణి గృహాలు ఉంటాయి. చింతామణి అంటే ఇందాక ఏం చెప్పాం, చింతించిందంతా ఇచ్చేమణి కాదు, మన చింతలను మణులుగా చేసుకోమని. మణి అంటే స్వచ్ఛము పారదర్శకం అన్నాం కదా, మన ఆలోచనలన్నీ స్వచ్ఛంగా ఉండాలి, ఎటువంటి మాలిన్యాలు లేకుండా ఉండాలి, ప్రకాశమానంగా ఉండాలి. అమ్మవారు వెలుగు ముద్ద గనక ఆవిండి గనక మనం ఆరాధిస్తే మనలో కూడా వెలుగు ఉండాలి, అది అన్ని వైపులకి ప్రసరించాలి. అలాంటి చింతామణి గృహంలో ఈ పంచబ్రహ్మల ఆసనంలో దానిపైన పరమశివుని యొక్క పర్యంకమునందు ఉంది. ఇక్కడ పరమశివుడు పర్యంకము అనేటటువంటి వాటిని ఒక్కటిని మనం అర్థం చేసుకుంటే మొత్తం సృష్టి రహస్యం అంతా తెలుస్తుంది. ఆయన 0, 1 ఈవిడ 0, 1 సృష్టి అంతా మొత్తం మీకు కావాలంటే కంప్యూటర్ లాంగ్వేజ్ కూడా 0, 1 ఉంటుంది. ఈ రెండింటినీ చాలా జాగ్రత్తగా గమనించుకుంటే దీన్ని అర్థం చేసుకోగలిగినటువంటి స్థితి వచ్చినట్టయితే ఎక్కడికి వెళ్ళాలండి? పాస్పోర్ట్లు అక్కర్లేదు, వీసాలు అక్కర్లేదు, అడ్రస్ ఆల్రెడీ తెలుసు, బయటికి వెళ్ళొద్దు, లోపలికి పెడదాం. ఇక్కడ ఉన్నటువంటి అమ్మవారిని ఇక్కడ దాకా వెళ్ళి ఇక్కడి నుంచి అక్కడికి ఆ పైన ఉన్న అక్కడ ఏమని చెప్పారండి, ఆవిడ సహస్రారంలో ఎలా ఉంటుంది, పరమశివునితో కలిసి ఉంటుంది. సహస్రారే పద్మే సహ రహసి పత్యా విహరసే, సహస్రార పద్మంలో ఆ తల్లి ఏకాంతంగా శివుడితో కలిసి ఆనందంగా ఉంటుంది. మనం కూడా అలాగే పెడదాం. మనమందరం కూడా ఆ జగన్మాత యొక్క అంశలమే. ఆ జగన్మాత మనలో ఇందాక మొత్తం మనకి చక్రాల గురించి చెప్పారు. మూలాధారంలో కుండలిని స్వరూపంగా 3.5 చుట్టలు చుట్టుకుని ఉన్నటువంటి అమ్మవారు ఈ సాధన ద్వారా అలా నెమ్మదిగా విడితే ఎలా విడుతుంది, మనలో ఉన్న అమ్మవారు ఆ రూపంలో పైకి వెళ్ళి ఇక్కడ ఉన్నటువంటి పరమశివుడితో కలిసి ఆనందంగా ఉంటుంది. మనం అలా ఉండాలంటే మనలో ఉన్న కుండలిని ఉద్బుద్ధం కావాలి. దానికి హఠయోగ సాధన అది ఏం చేయక్కర్లేదండి. అమ్మవారిని తలుచుకుంటే చాలు, ఆవిడ యొక్క పాదాలు పట్టుకుంటే చాలు. పాదాలు ఇక్కడ ఉంటాయి గనక దాన్ని ధ్యానం చేద్దాం మనమందరం కూడా. ఆ మణిద్వీపానికి ఇవాళ మణిద్వీప వర్ణన పారాయణ చేశాక హాయిగా మణిద్వీపానికి వెళ్ళిపోదామండి. స్వస్తి.